గైస్ ఈ వీడియోలో మనం ఐఫోన్ లో యాప్స్ ఈ విధంగా లాక్ చేయొచ్చు లేదా పూర్తిగా హైడ్ చేయొచ్చు తెలుసుకోబోతుంది చాలా యూస్ఫుల్ ఫీచర్ అందరికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దానిక మీ స్క్రీన్పై చూస్తున్న కదా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇలాగా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీరు గమనించినది కొన్ని వన్ రూపీ డీల్స్ అని కొత్త స్టాక్ రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ మాత్రం కాదు మరికొన్ని కూడా ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి లింక్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే మీరు వన్ రూపీకి పర్చేస్ చేసుకోవచ్చు ఇక మీలో చాలా మంది తెలిసే ఉంటుంది ఐఫోన్ డెవలపర్ బేటా ఈ రోజు లాంచ్ అవ్వడం జరిగింది మీరు ఎవరైనా ఐఫోన్ కు సంబంధించిన బేటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా లేదా ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ కూడా తెలుసుకుందనుకో సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి ఫీచర్స్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ వస్తాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఐఫోన్ లో ఏదైనా యాప్ హైడ్ చేయాలనుకున్నా లాక్ చేయాలనుకున్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది బట్ ఫైనల్ గా సాల్వ్ అవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ కి చూడండి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఒక యాప్ కనిపిస్తుంది కదా నేను దీనిపై లాంగ్ ప్రెస్ చేస్తున్నాను లాంగ్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి బట్ ముఖ్యంగా మనకు కావాల్సింది అయితే రిక్వైర్ ఫేస్ ఐడియా అని ఉంటుంది అనమాట ఇక్కడ ఒక్క ఆప్షన్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ట్యాప్ చేస్తే దానికి సంబంధించిన మరికొన్ని ఆప్షన్స్ కూడా వస్తాయి మీరు ఇక్కడ మూడు ఆప్షన్స్ చూడొచ్చు ఫస్ట్ ది రిక్వైర్ ఫేస్ ఐడియా ఉంటుంది అంటే మీరు ఇది సెలెక్ట్ చేసిన అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ ఫేస్ ఐడి కోసం వెతుకుతూ కనిపిస్తుంది అనమాట మీరు ఫేస్ ఐడి ప్రొవైడ్ చేయనట్ైతే ఏ అప్లికేషన్ అయినా కానీ ఓపెన్ కాదు బట్ ఎప్పుడైతే మీరు ఫేస్ ఐడి ప్రొవైడ్ చేస్తారో ఇమీడియట్ గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ వరకు బాగానే ఉంది బట్ మనం ఇది రిమూవ్ చేయాలనుకుంటే సింపుల్ గా మరొకసారి లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డోంట్ రిక్వైర్ ఫేస్ ఐడి ఉంటుంది అక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది అయితే మనం ఏదైనా అప్లికేషన్ హైడ్ చేయాలి లేదా హైడ్ ప్లస్ లాక్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు అదే అప్లికేషన్ పై లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసి రిక్వైర్ ఫేస్ ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి అని కనిపిస్తుంది ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది మనకు అప్లికేషన్ పూర్తిగా హైడ్ ఇంకా లాక్ అయిపోతుంది చూసారు కదా మరికొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏం జరగబోతుందని ఓకే అనుకుంటే హైడ్ యాప్ దగ్గర ట్యాప్ చేయండి యాప్ అనేది హైడ్ అయిపోయింది చూసారు కదా కంప్లీట్ గా ఇక్కడ నుంచి పోయింది సో ఈ విధంగా హైడ్ అయిన అప్లికేషన్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ప్రత్యేకంగా మీకు విధంగా హిడెన్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మీరు గమనించినట్టు ఎలాంటి కంటెంట్ లేనట్టు చూపిస్తుంది అలాగే మీరు ఇక్కడ ట్యాప్ అయితే ఫేస్ ఐడి కోసం వెతకడం జరుగుతుంది నేను నా ఫేస్ ఐడి కనిపించకుండా ఫోన్ టిల్ట్ చేసి బట్ ఇప్పుడైతే ఇక్కడ నేను మరొకసారి ఫేస్ ఐడి దగ్గర ట్యాప్ చేసి నా ఫేస్ ఐడి వెరిఫై చేస్తాను ఇమిడియట్ గా నాకు అందులో యాప్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ట్యాప్ చేసినట్టయితే మరొకసారి నాకు ఫేస్ ఐడి అడుగుతుంది అనమాట ఎందుకంటే నేను యాప్ లాక్ చేశాను కాబట్టి ఫేస్ ఐడి ప్రొవైడ్ చేస్తేనే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం ఇకపై యాప్స్ ని లాక్ లేదా హైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది మరొకసారి ఇక్కడ ట్యాప్ చేసి ఈ బిఎస్ఎన్ అప్లికేషన్ పై లాంగ్ ప్రెస్ చేసి మనం డోంట్ రిక్వైర్ ఫేస్ ఐడి దగ్గర ట్యాప్ చేసినట్ైతే యాప్ అనేది అక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది అంటే హిడెన్ ఫోల్డర్ లోంచి పోతుంది అలాగే అలా కూడా అయిపోతుంది సో నెక్స్ట్ టైం మీరు సేమ్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే ఎలాంటి ఫేస్ ఐడి అడగకుండానే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను ఈ పర్టికులర్ ఫీచర్ సంబంధించి ఇలా బెస్ట్ ఫీచర్స్ సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తాయి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ తెలుసు వీళ్ళు లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్